కర్ణాటకలోని బెంగళూరు దగ్గర హైవేపై తోటదగుడ్డహళ్లి గ్రామం దగ్గర 46 ఏళ్ల శివలింగ నలభై నాలుగేళ్ల అతని భార్య శోభ కలిసి హోటల్ పెట్టుకున్నారు. అంతకుముందు తమ కునిగల్ పట్టణంలో హోటల్ పెట్టుకున్నా కూడా పెద్దగా సంపాదించలేకపోయారు. దీంతో హైవే పక్కనైతే బాగుంటుందని కొత్తగా హోటల్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక తమ ప్రాంతంలో ఉండే 45 ఏళ్ల రాము అనే వ్యక్తిని హోటల్లో పనికి పెట్టుకున్నారు. 2 ఏళ్లలో హోటల్ సక్సెస్ అయింది. సంపాదన బాగా పెరిగింది. ఏడాదికి ఎంత లేదన్నా 6 లక్షల పైన మిగులుతుంది. రాముకి కూడా ఎలా టిఫిన్స్ చేయాలో కూడా నేర్పించాడు శివలింగ. అయితే హోటల్లో పనిచేస్తున్న రాముపై మనసు పారేసుకుంది శివలింగ భార్య శోభ. ఆమె చూడటానికి తెల్లగా అందంగా ఉంటుంది. ఇక ఆమె భర్త శివలింగ మంచివాడు, కానీ అతని కంటే బాగున్న రాముపై మనసు పారేసుకుంది. అతన్ని మాటలతో చూపులతో తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఇక హోటల్ యజమాని తనని కోరుకుంటుందని ఆమెకు దగ్గరయ్యాడు రాము. సరుకుల కోసం శివలింగ బయటకు వెళ్ళినప్పుడు శోభ రాము హోటల్ వెనుక భాగంలో ఉన్న గదిలో శృంగారంలో పాల్గొనేవారు. అలా అప్పుడప్పుడు వారి అక్రమ బంధం హాయిగానే కొనసాగింది. ఇక శోభ కోసం రోజుకు 18 గంటల పైనే పనిచేసేవాడు రాము. వారిచ్చే జీతం కంటే శోభతో వచ్చే సుఖం కోసం బానిసగా మారాడు రాము. ఇటు వ్యాపారం విపరీతంగా పెరిగింది. కేవలం నెలకు 10,000 జీతానికే రాము రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాడని మురిసిపోయేవాడు శివలింగ. కానీ తన భార్యను బాగా నమ్మిన శివలింగ వారి అక్రమ బంధాన్ని మాత్రం గుర్తించలేకపోయాడు. డబ్బు బాగా సంపాదించాలనే ఆశతో మరో చోట హోటల్ను ఓపెన్ చేశాడు శివలింగ. పాత హోటల్ను భార్యను చూసుకోమని చెప్పాడు. బన్నేరుఘట్ట దగ్గర మరో పని మనిషిని ఏర్పాటు చేసుకుని కొత్త హోటల్ నడుపుతున్నాడు శివలింగ. 2 హోటల్స్ అద్భుతంగా నడుస్తున్నాయి. వ్యాపారం కూడా బాగా నడుస్తూ ఉండడంతో శివలింగ ఏకంగా పర్మనెంట్ దాబా ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఇక పాత హోటల్ దగ్గర శోభ తన ప్రియుడితో రోజంతా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. కొత్త హోటల్ దగ్గర తన భర్త ఉదయం వెళ్తే ఏ రాత్రి 12 గంటలకో ఇంటికి వెళ్లేవాడు. కానీ గ్యాప్ దొరికితే చాలు, హోటల్ దగ్గర రాముతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది శోభ. భర్త లేకపోవడంతో శోభ విశృంఖలంగా రాముతో ఎంజాయ్ చేసేది. వారి అక్రమ బంధం కాస్త భార్యాభర్తల మాదిరిగా మారింది. పేరుకు శివలింగే భర్తే, కానీ శోభ మాత్రం ప్రతి నిమిషం రాముతోనే గడిపేది. ఒకవైపు హోటల్ కూడా బాగా నడుస్తుండేది. శోభ కోసం రాము తన జీవితాన్ని కూడా త్యాగం చేసేశాడు. అయితే మధ్యలో డబ్బులు కావాలంటే భర్తకు తెలియకుండా వేలకు వేలు అతనికి ఇచ్చేసేది. అయినా సరే హోటల్ని బాగానే నడిపేది, బాగా లాభంలో కూడా ఉంది. శోభ అలాగే హోటల్లో పనిచేసే రాము మధ్య ఉన్న అక్రమ బంధం తెలియని శివలింగ డబ్బును చూసి వారికి మరింత స్వేచ్ఛనిచ్చాడు. దీంతో రాత్రి సమయంలో ఫుడ్ ఎక్కువగా తింటున్నారని పాత హోటల్ దగ్గరే ఉండటం మొదలుపెట్టింది శోభ. హైవే కావడంతో రాత్రి సమయంలో 2 ఇంతల రేటుతో మంచి టేస్టీ ఫుడ్ను అందించేవారు. దీంతో పాత హోటల్ లాభాలను మరింత రెట్టింపు చేసింది. భార్య పిల్లలు ఉన్నా కూడా వారానికి ఒకరోజు మాత్రమే వెళ్లేవాడు రాము. నాకు జీతం పెరిగిందని భార్యను ఒప్పించాడు. ఇలా పాత హోటల్ దగ్గర రాము, శోభ, కొత్త హోటల్ దగ్గర శివలింగ ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నారు. శోభ రాముల బంధం యథేచ్ఛగా సాగుతుంది. డబ్బులను కూడా లెక్కలేసుకుంటూ శివలింగ బిజీగా ఉన్నాడు. ఇంతలో కరోనా కారణంగా కొత్త హోటల్ను మూసేశాడు శివలింగ. అంతేకాదు లాక్డౌన్ సమయంలో పాత హోటల్ను కూడా మూసేశారు. మళ్లీ లాక్డౌన్ ముగిసిన తర్వాత ముందు పాత హోటల్ను తిరిగి తెరిచారు. అయితే రాముకు జీతం ఎక్కువగా ఇస్తున్నామని భార్యను తప్పుపట్టాడు శివలింగ. అప్పుడంటే వ్యాపారం బాగా నడిచింది, కానీ ఇప్పుడు 8,000 మాత్రమే ఇస్తాను, ఇష్టముంటే రావాలని లేదంటే లేదని రాముకు తగేసి చెప్పాడు శివలింగ. కానీ శోభ మాత్రం ఎలాగైనా సరే రామును హోటల్లో పనికి పెట్టుకోవాలనుకుంది. తాను మిగతా 2,000 ఇస్తాను, కానీ నన్ను వదిలి వెళ్లొద్దని శోభ తన ప్రియుడైన రామును బ్రతిమలాడింది. ఇటు రాము కూడా జీతం కంటే శోభతో గడపడమే ఇష్టంగా బ్రతుకుతున్నాడు. కరోనా కారణంగా ఇద్దరూ దూరంగా ఉండడంతో వారి మధ్య ప్రేమ మరింత పెరిగింది. ఇక తనకు 8,000 ఇచ్చినా పనిచేస్తానని రాము చెప్పడంతో శివలింగ కూడా సరేనన్నాడు. మళ్ళీ హోటల్ బిజినెస్ మొదలైంది. అయితే ఈసారి రాము శోభ మధ్యల మాటల తీరు చూసి శివలింగ అనుమానించాడు. వారి మధ్య చనువు చూసి షాక్ అయ్యాడు. దీంతో వారిపై ఒక కన్నేసి ఉంచాడు. ఓ ఆదివారం రోజు వ్యాపారం తక్కువగా ఉంటుందని గ్రహించి తాను సిటీకి వెళ్తున్నాను, సరుకులు తీసుకొస్తానని శివలింగ బయటకు వెళ్ళాడు. అయితే ఇదంతా కూడా కేవలం తన భార్యను రామును అనుమానించడం కోసమే అతను పక్కా ప్లాన్ వేశాడు. అందుకోసం ఆ హోటల్ వెనకే నక్కాడు. దీంతో సరిగ్గా అదే సమయానికి హోటల్ వెనుకున్న గదిలోకి వెళ్ళి రాము శోభ శృంగారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నాడు శివలింగ. అక్కడే తన భార్యను చితక్కొట్టాడు. రాము మీద చేయి చేసుకోగా ఎదురు తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఘటన జరిగిన తర్వాత దాదాపు 1 వారం రోజులు హోటల్ వ్యాపారం నడవలేదు. ఆ తర్వాత శివలింగ కూడా బయటకు విషయం తెలిస్తే తన పరవే పోతుందని ఎవరికీ చెప్పుకోలేదు. మళ్ళీ భార్యను తీసుకొచ్చి తానే ఉంటూ హోటల్ని నడుపుతూ ఉన్నాడు. అయితే శివలింగ సరుకుల కోసం బయటకు వెళ్ళిన సమయంలో రాముతో ఫోన్లో మాట్లాడేది శోభ. మనం కలిసి హోటల్ను నడుపుకుందాం, శివలింగ లేకున్నా మనకు భయం లేదు, అతన్ని చంపితే హాయిగా మనం కలిసి బ్రతకొచ్చని ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. అంతేకాదు తాను 24 గంటలు నీ కోసం హోటల్లోనే ఉంటానని శోభకు చెప్పాడు రాము. ఇక ఇద్దరు కూడా సమయం కోసం ఎదురు చూశారు.
ఓ ఆదివారం రోజు రాత్రి సమయంలో మద్యం తాగి పడుకున్న శివలింగ తలపై ఐరన్ రాడ్తో బాధి చంపేశారు. ఆ తర్వాత హైవేపై ఉన్న హోటల్ లైట్లను ఆర్పేశారు. బైక్పై రాత్రి సమయంలో దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో శివలింగ బాడీని ఒక పొదల్లో వేసి వచ్చారు. మొహం ఛిద్రం చేసి ఎవరు గుర్తించకుండా దట్టమైన పొదల మధ్యన శవాన్ని విసిరేశారు. ఇక తెల్లవారినప్పటి నుంచి కూడా మళ్లీ హోటల్ను యథావిధిగా నడపడం మొదలుపెట్టారు శోభారాము. వ్యాపారం బాగా సాగుతుంది. అయితే ఓ వారం తర్వాత శివలింగ తండ్రి హోటల్ దగ్గరకు వచ్చాడు. శివలింగ ఫోన్లో మాట్లాడటం లేదు. నా కొడుకు ఎక్కడా అని అడిగితే 130,000 తీసుకొని ఎటో పారిపోయాడు, డబ్బులు మొత్తం ఖాళీ అయ్యాక అతనే వస్తాడులే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఫోన్ కూడా వదిలేసి వెళ్ళాడు. భార్య పిల్లలను వదిలేయడానికి నీ కొడుకుకు మనసెలా వచ్చిందని అతన్ని కూడా తిట్టింది శోభ. దీంతో నిరుత్సాహంగా ఆమె మాటలను నమ్మి శివలింగ తండ్రి వెళ్ళిపోయాడు. అయితే నెల రోజుల తర్వాత శివలింగ తమ్ముడు పుత్తరాజు వచ్చి తన వదినను నిలదీశాడు. అన్న ఎక్కడికి వెళ్ళాడో చెప్పాలని కోరాడు. మళ్ళీ ఆమె అదే విషయాన్ని చెప్పింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నాడు. వద్దు, పరువు పోతుంది, నాకు లేని బాధ నీకెందుకు, పోలీసులకేమీ చెప్పొద్దు, అతనికి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉంది, ఆమెతో కలిసి లేచిపోయాడు, నా సంసారాన్ని బయట వేయొద్దని పుత్తరాజుకు చెప్పింది శోభ. దీంతో అతను కూడా వెళ్ళిపోయాడు. ఇక కుళ్ళిపోయిన దశలో శివలింగ శవం దొరకగా DNA శాంపిల్స్ను సేకరించి గుర్తు తెలియని శవంగా అంత్యక్రియలు నిర్వహించారు పోలీసులు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. దాదాపుగా 6 నెలల తర్వాత పుత్తరాజు తన వదినపై వేరే మనిషితో నిఘా పెట్టించాడు. వారి హోటల్ దగ్గరకు కస్టమర్ల వస్తూ వారి వ్యవహారాన్ని గమనించమని తన స్నేహితునికి చెప్పాడు. చీమకు కూడా హాని చేయని నా అన్నకు అక్రమ సంబంధం ఉంది అంటే పుత్తరాజు నమ్మలేకపోయాడు. దీంతో తన వదిన మీద అనుమానం కలిగి రహస్యంగా శోభ మీద నిఘా పెట్టాడు. ఆ విషయం తెలియని శోభారాము భార్యాభర్తల మాదిరిగా కలిసి ఉన్నారని తెలియడమే కాదు, అక్రమ బంధం ఉందని కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత తన వదిన ఎంత వద్దని ఏడుస్తున్నా డ్రామాలడినా పట్టించుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు పుత్తరాజు. తన అన్న మిస్ అయినా మా వదిన డ్రామాలాడుతుందని పోలీసులకు చెప్పేశాడు. హోటల్లో పనిచేసే రాముతో ఆమెకు అక్రమ బంధం ఉందని, తన అన్న మిస్సింగ్ వెనుక వారి హస్తం ఉండొచ్చని చెప్పాడు. దీంతో సామాన్యంగా విచారించగా శోభ పోలీసుల ముందు కూడా డ్రామాలాడేసింది, ఏడుస్తూ నానా హంగామా చేసింది. అయితే ఆ సమయంలో పోలీసులు కాస్త సంక్రాంతి పండగ బిజీలో ఉన్నారు, వీరినెవరూ పట్టించుకోరలే అనుకున్నారు. శోభకు తెలియకుండా రామును అరెస్ట్ చేసి జైల్లో తమదైన శైలిలో విచారించగా శివలింగను తామే చంపామని ఒప్పేసుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళి శోభను లాక్కొచ్చారు. ఆమె కూడా కొన్ని నాటకాలాడి ఆ తర్వాత నిజం ఒప్పేసుకుంది. కాల్ డేటాతో పాటు మెసేజ్లను కూడా సేకరించారు పోలీసులు. అయితే వారి బంధం కారణంగా అమాయకుడైన శివలింగ హత్యకు గురయ్యాడు. వీరి కారణంగా శోభ పిల్లలు అనాథలయ్యారు, అలాగే రాము భార్యా పిల్లలు కూడా అనాథలయ్యారు. ఇప్పుడు శోభారాములు జైలులో చెప్పకూడుతుంటున్నారు. బెయిల్ కోసం ఇద్దరు తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ బెయిల్ వస్తే మరో చోట హోటల్ పెట్టుకుని ఇద్దరు బ్రతకాలనుకుంటున్నారట. తమ హోటల్లో పనిచేయడానికి వచ్చిన రాముతో కలిసి ఈ హత్యకు కారణమైంది శోభ. మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి, మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.